ఈయనేదో మహారాజులాగా ఈయన చేతుల మీదుగా జరిగినట్టు ఒక పాలసీ గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే నేను ఫిలిం ఇండస్ట్రీ గురించి నేను ప్రత్యేకంగా నేను మాట్లాడడం లేదు, కానీ జరుగుతున్న పరిస్థితులు చూసి బాధ కలిగిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఇంకా వేరే వాళ్ళు లేరా? ఎగ్జిబిటర్ లేరా? డిస్ట్రిబ్యూటర్ లేరా? సినిమా యాజమాన్యులు, థియేటర్ ఓనర్స్ లేరా? ఎందుకు మీరు వాళ్ళతో కూర్చోలేదు? ఎందుకు మీ అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో జరుగుతున్న మీటింగ్లు, ఇదే సచివాలయంలో జరుగుతున్న మీటింగ్లో మీరెందుకు పాల్గొనలేదు? ముఖ్యమంత్రి గారు కేవలం హీరోలతోటి కూర్చుంటారా? వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళకు కూడా మీరు ఆ గౌరవం ఇచ్చుంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు. కోట్ల రూపాయలతోటి వాళ్ళ ఆస్తులు అక్కడ సినిమా హాళ్ళు కట్టుకుని డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇండస్ట్రీని నిలబెడుతున్నారు? ఎందుకోసం మీరు ఈ పబ్లిసిటీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నిన్న? ఇది కేవలం ఇండస్ట్రీలో యువత వాళ్ళు ఎదురు చూస్తున్న ఒక మంచి మార్పు కోసం.